అనిపించింది. మరి నిజంగా మరి జరిగిందో తెలియదు, మరి ఎంపీ చెప్పినప్పుడు మనం దాన్ని మాట్లాడాలి కదా. మనం కూడా పిచ్చోళ్ళు ఏమంటారు అంటే అక్కడ ఎంపీ కదా సార్, ఇప్పుడు మామూలు వ్యక్తి అంటే అయ్యో వీడికి బుర్రలేదేమో అని అనుకోవచ్చు, కానీ అక్కడ ఎంపీ స్థాయిలో ఆయన మాట్లాడుతున్నారంటే మనం పిచ్చోళ్ళం అవుతాం. ఏమంటారు జనాలు అప్పుడు మనల్ని కూడా పిచ్చోళ్ళు, అది ప్రజలు డిసైడ్ చేయాలి. అది సిగ్గే ఒకటి ఏంటంటే ఆయన ఆ లెక్కనైతే కనుక ఆయన చెప్పినవి చాలా ఉన్నాయి, రాష్ట్రం అట్లయిపోయింది దేశం ఎట్టయిపోతుంది అనేటువంటిది. ఆయన చెప్పిన దాంట్లో ఒకటి నిజం కాలేదు, ఆయన చెప్పేవాటిలో కేవలం కొన్ని నిజం ఉంటాయి. అదేంటంటే ఆయన వ్యక్తిగత ఈగో, అంతకుమించి పెద్ద ఇష్యూస్ ఏమి ఉండదు. ప్రాక్టికల్గా ఏంటి అక్కడ ఈయన కోసం రైళ్లు తగలబెట్టడానికి జగన్ గారికి అనుకూలంగా ఉన్న ఏదో వెబ్సైట్ లో రాశారు, అవసరమైతే ఆయన వెబ్సైట్ ఎవరు వైపు టర్న్ అయిందో మీకు తెలియదా? ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు ఉన్న వెబ్సైట్ ఇప్పుడు తెలుగుదేశం ఎవరికి మారింది. ఎందుకు మారింది, ఏం జరుగుతుంది వెబ్సైట్ల వ్యవహారాల్లో వీటిట్లలో? ఇప్పుడు మళ్ళీ అదే వెబ్సైట్ ని ఇంతకుముందు ఈయన తిట్టిన వెబ్సైట్ ఇప్పుడు ఈయనకి అనుకూలంగా రాసింది. పాపం ఇప్పుడు రాసిన వండి దొంగ చేస్తున్నాడు ఆయన. వెబ్సైట్ లో రాసింది నిజమైతే కనుక రిలయ ఇదివరకు కనుక టీవీ ఫైవ్ లో ఉన్నప్పుడు మా వెంకటకృష్ణ అన్నయ్య ఏదో వెబ్సైట్ లో వచ్చిందని చెప్పేసి రిలయన్స్ వాళ్ళు రాజశేఖర్ రెడ్డిని చంపారండి, చివరికి జైలు దాకా. బేసిక్గా ఏమైంది, వెబ్సైట్ లో ఎవరికి ఇష్టం వచ్చినట్టు అది రాసుకుంటున్నాడు. వెబ్సైట్ లో రాసి దాన్ని బేస్ చేసుకుని అయితే కనుక ఇప్పుడు లెక్కనైతే ఈ పాటికి జగన్ ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఉండాలా, తెలుగుదేశం అనుకూల వెబ్సైట్ల ప్రకారం, లేదంటే వైసీపీ అనుకూల వెబ్సైట్ల ప్రకారం చంద్రబాబు దేశం విడిచి వెళ్ళిపోవాలి. ఏం నడుస్తాయి నిజమైన జర్నలిజం స్ఫూర్తితో నడుస్తున్నాయి అవన్నీ. అంటే ఒక కుట్ర కోణాన్ని చూపించాలనుకున్నారు ఆయన, అదైతే చెప్పారు చూపించారు, కానీ దాని వెనకాల వాస్తవం ఏంటి అనేది పట్టించుకుంటున్నారండి. తెలుగుదేశం పార్టీ సింపతైజర్లే నవ్వుకుంటున్నారు, కాబట్టి వాళ్ళకి ఒక సంతోషం ఏంటంటే తమ శత్రువుని ఈయన తిడుతున్నాడు చాలు, అది సైకలాజికల్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు సినిమాల్లో మనలో చాలా మంది హీరోలకి అభిమానులు ఎట్లా ఉంటారంటే మనం రోజు ఎదురోడి మీద చాలా కోపం ఉంటుంది, అది కొట్టేయాలనుకుంటాం చంపేయాలనుకుంటాం, కానీ ఏం చేయలేం. హీరో అవతల వాళ్ళని కొడతంటే ఆ హీరోలో మనల్ని మనం ఆపాదించుకుంటాం, పరకాయ ప్రవేశం చేస్తాం. ఆ హీరోలో మనమే అనుకుని అవతలని కొడతంటే మన శత్రువు నాడు కొడుతున్నట్టు, అంటే మనమే కొడుతున్నట్టు ఫీల్ అవుతుంటాం. అందుకని లేకపోతే ఒరిజినల్గా నిజ జీవితంలో ఎవడన్నా కొడితే కాళ్ళు వెళ్ళిపోయి, లేకపోతే తొడలు కొడితే లెగుస్తాయా తెలియదా, అవన్నీ డూపులని కూడా తెలియదా. కాకపోతే ఏంటి మనం దాంట్లో అట్లా ఫీల్ అవుతాం, అంటే మనలో ఉన్న ఇగో సాటిస్ఫాక్షన్ అమ్మాయి ఒక రిలాక్స్ అవుతాం. అట్లాగే ఇక్కడ ఈయన ఈయన్ని చూసి వాళ్ళు రిలాక్స్ అవుతారు, ఈయన స్టేట్మెంట్లు చూసి జగన్ని బాగా తిట్టాలనుకుంటారు, వాళ్ళు తిట్టు.